విశాలమైన దట్టమైన అడవిలో అరియా అనే అద్భుతమైన డేగా ఆకాశాన్ని ఎగరేసింది. ఆమె రెక్కలు మనోహరమైన శోభతో విస్తరించింది. దొట్ ప్రపంచ రహస్యాలను పట్టుకున్న కళ్లతో ఆమె స్వేచ్ఛకు ప్రతిరూపం. దొట్ క్రింద శక్తివంతమైన ఆకులలో పాబ్లో అనే సజీవ మరియు రంగుల చిలుక నివసించింది. దొట్ అతని సరదా కబుర్లు గాలిని ఆనందంతో నింపాయి. ఒకరోజు పచ్చ ఆకుల మధ్య పాబ్లో డాన్స్ చేయడం ఆరియా గమనించడంతో విధివారి మార్గాలను అల్లుకుంది. అతని ఉల్లాసమైన ఆత్మతో ఆశ్చర్యపోయిన ఆమె అతనిని కలవడానికి దిగింది. చిలుక తన రాచరిక సౌందర్యానికి ముగ్ధురాలైంది మరియు అతని ప్రకాశవంతమైన రంగులతో ఆమె మంత్రముగ్ధురాలైంది. రోజులు వారాలుగా మారే కొద్దీ వారి బంధం మరింత బలపడింది. వెన్నెల ఆకాశం కింద తమ కలలను భయాలను పంచుకున్నారు. బట్ వారి మధ్య విభేదాలు ఉన్నప్పటికీ వారు ఒకరికొకరు సాంత్వన పొందారు. బట్ అరియా పాబ్లోకు సహనం మరియు క్షణం దాటి చూసే కళను నేర్పింది. అయితే పాబ్లో ఆరియాకు వర్తమానంలో జీవించడం మరియు జీవితంలో రంగులను ఆలింగనం చేసుకోవడంలో ఆనందాన్ని నేర్పించాడు. అయితే వీరి ప్రేమకు సవాళ్లు ఎదురయ్యాయి. ఈగిల్ యొక్క రెక్కలు పాబ్లోను విడిచిపెట్టి అడవి దాటి ప్రయాణాలకు ఆమెను తీసుకువెళ్లాయి. దొట్ దూరం వారి ప్రేమను పరీక్షించింది. అయినప్పటికీ వారు అంకితభావంతో ఉన్నారు. పాబ్లో యొక్క ఉల్లాసమైన కాళ్ళు అరియాను ఇంటికి తిరిగి నడిపించాయి. వారి ప్రేమలో వారు సామరస్యాన్ని కనుగొన్నారు. ఒకరి బలాన్ని మరొకరు జరుపుకోవడం నేర్చుకుంటారు మరియు వారి బలహీనతలను అంగీకరించారు. వారి కలయిక ఆకాశం మరియు భూమి మధ్య ఐక్యతకు చిహ్నంగా మారింది. దొట్ అందువల్ల డేగ మరియు చిలుక కలిసి నృత్యం చేశాయి. జీవితంలోని ఎత్తులు మరియు దిగువలను ఎగురవేశాయి. సరిహద్దులను ధిక్కరించే మరియు వారి హృదయాలను ఎగిరిపోయేలా చేసే ప్రేమతో ఎప్పటికీ కట్టుబడి ఉంటాయి.